అందరికీ నమస్తే. ఈ మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 24వ తేదీ మా విన్నర్ సినిమా థియేటర్స్కి వస్తుంది. తప్పకుండా ఈ శివరాత్రికి మా విన్నర్ సినిమా చాలా మంచి సినిమా వద్దని నమ్ముతున్నాం, ఎందుకంటే సినిమా చాలా బాగా వచ్చింది. అంటే సాయి ధర్మ్ తేజ్ అంటే తను ఎంటర్టైన్మెంట్ సైడ్ కానీ, లేకపోతే యాక్షన్ కానీ, లేకపోతే తన ఎనర్జీ కానీ, తన డ్యాన్స్లు కానీ అన్నిటినీ బాగా ఉపయోగించుకుంటూ, తన ఈజీని ఉపయోగించుకుంటూ ఒక మంచి సినిమా చేశాం. తేజుకి డెఫినెట్గా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ సినిమా అవుతుంది. తేజుకి నాకు కూడా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ సినిమా అవుతుంది. అంటే అంతా చూసిన తర్వాత వెరీ కాన్ఫిడెంట్గా చెప్తున్నా. అంటే ఈ సినిమాలో హైలైట్స్ వచ్చేసి టోటల్గా ఈ సినిమా బ్యాక్డ్రాపే హార్స్ రేసులు బ్యాక్డ్రాప్, అదే ఒక కొత్త ఎలిమెంట్. దీంతోపాటు ఈ సినిమాలో జగపతి బాబు గారు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. జగపతి బాబు గారు తేజు మధ్య వచ్చే సీన్స్ అన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అంటే మంచి ఎమోషనల్ కంటెంట్తో ఉంటుంది. తేజుకి ఫాదర్గా చేశారు జగపతి బాబు గారు. ఫాదర్ అండ్ సన్ మధ్య వచ్చేది హార్ట్ టచింగ్గా ఉంటుంది. తర్వాత ఎంటర్టైన్మెంట్ ఉంది ఈ సినిమాలో, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. 30 ఇయర్స్ పృథ్వీ సింగం సుజాత క్యారెక్టర్ చేశాడు పోలీస్ ఆఫీసర్గా తను. తర్వాత వెన్నెల కిషోర్ సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఉండే పద్మ అనే ఒక క్యారెక్టరు. తర్వాత ఆలీ గారు పీటర్ హెయిన్స్ అని ఒక క్యారెక్టర్, గుర్రాలని కంట్రోల్ చేసే క్యారెక్టర్ అది. పీటర్ హెయిన్స్ గుర్రాలతో గుంజలు తీర్చానంటా ఉంటాడు. సో అలాంటి పీటర్ హెయిన్స్ అంటే ఎంటర్టైన్మెంట్ సైడ్ కూడా చాలా ప్యాక్డ్గా ఉంటుంది. అలానే ఈ సినిమా సాయి ధర్మ్ తేజ్ రకుల్ కాంబినేషన్ చాలా ఫ్రెష్ కాంబినేషన్. రకుల్ తేజు ఇద్దరు కలిసి అంటే ఫస్ట్ టైం చేస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా స్క్రీన్ మీద చూస్తుంటే చాలా ముచ్చటగా కనిపిస్తారు. అంటే వాళ్ళ పేరు చాలా బాగుంది, సాంగ్స్ కూడా చాలా మంచి అంటే ఆల్రెడీ ఆడియో రిలీజ్ అయ్యి చాలా పెద్ద సక్సెస్ అయింది. అన్ని సాంగ్స్కి చాలా మంచి అప్లాజ్ వచ్చింది. ఇంకా పిక్చరైజేషన్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత సాంగ్స్ ఇంకా విజువల్గా కూడా ఇంకా ఎక్కువ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాయి. ఎందుకంటే మేము ఉక్రెయిన్లో చేసాము సాంగ్స్, ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ ఉక్రెయిన్లో షూట్ చేయడం. అక్కడ చాలా వెరీ ఫేమస్, వరల్డ్ ఫేమస్ అయిన టనల్ ఆఫ్ లవ్ అని చెప్పి ఒక లొకేషన్ ఉంది. అది దాదాపు ఒక 10 కిలోమీటర్స్ రైల్వే ట్రాక్ విత్ సరౌండెడ్ ట్రీస్తో ఉంటుంది. మొత్తం ఒక హార్ట్ సింబల్ లాగా ఉంది, 10 కిలోమీటర్లు ఉంటుంది. సో అక్కడ మేము సితారా సాంగ్ షూట్ చేసాము. తర్వాత ఉక్రెయిన్ సిటీలో చేసాము సాంగ్స్. అంటే ఫ్రెష్ లొకేషన్స్, విజువల్గా కూడా చాలా బాగుంటాయి. అంటే రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు ఆ సాంగ్స్. తర్వాత ఈ సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్ వచ్చి క్లైమాక్స్లో వచ్చే రేస్. ఈ రేస్ వచ్చేసి చాలా అంటే మేము చాలా ఈ రేస్ గురించి అనుకున్నప్పుడు హీరోకి అను విలన్కి మధ్య వచ్చే ఈ రేసు, ఒక 10 మంది జాకీలు అంటే 10 గుర్రాలతో ఒక రేస్ స్టార్ట్ అవుతుంది. ఇది చాలా రిస్కీ రేస్. ఇది దీన్ని హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కలయాన్న అని చెప్పి, అతను బల్గేరియన్ ఫైట్ మాస్టరు, బల్గేరియాలో ఉంటాడు ఆయన. అతను హాలీవుడ్ సినిమాలు ట్రాయ్, గ్లాడియేటరు, మిషన్ ఇంపాసిబుల్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఈ సినిమాలకు ఆయన వర్క్ చేశాడు. సో ఆయన స్టంట్ కొరియోగ్రఫీలో ఈ రేస్ మేము షూట్ చేసాం. ఇస్తాంబుల్లో ఇస్తాంబుల్ రేస్ కోర్స్ హిప్పోడ్రోమ్లో షూట్ చేసాం. 1 వీక్ అక్కడ షూట్ చేసాం. ఆ సీక్వెన్స్లన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అంటే ఆ గుర్రాలతో చేసింది. తర్వాత ఇంకా ఈ సినిమాలో రకుల్, జగపతి బాబు గారు, ముఖేష్ రిషి వీళ్ళతో పాటు ఠాకూర్ అనూప్ సింగ్ అని చెప్పి తను ఒక మంచి విలన్ రోల్ చేశాడు, యంగ్ విలన్ రోల్. ఒరిజినల్గానే ఠాకూర్ అనూప్ సింగ్ అనేవాడు మంచి హార్స్ రైడర్, చాలా ఎక్స్ట్రాడినరీ హార్స్ రైడ్ చేశాడు. తన లుక్స్ దగ్గర నుంచి కూడా చాలా అంటే హీరోకి విలన్కి మధ్య లాస్ట్లో జరిగే అనూప్ మధ్య జరిగే సీన్స్ కూడా చాలా బాగుంటాయి. తమన్ తోటి నాకు ఇది 4వ సినిమా. నాకు అన్ని సినిమాలకి కూడా మంచి ఆడియో ఇచ్చాడు తమన్. ఈ సినిమాలో పర్టికులర్గా అన్ని సాంగ్స్ అంటే
మొత్తం 5 సాంగ్స్ మేము రిలీజ్ చేసాం, 1 బై 1 రిలీజ్ చేసుకుంటూ వచ్చాం. అంటే ది ఫస్ట్ సాంగ్ని మహేష్ బాబు గారు సితారా సాంగ్ని ఆయన రిలీజ్ చేశారు. ఆల్మోస్ట్ 1.5 మిలియన్ వ్యూస్ దాకా వచ్చినాయి దానికి. తర్వాత ఇంకొక సాంగ్ వచ్చి పిచ్చోడిని అయిపోయే సాంగ్ సమంత రిలీజ్ చేశారు, అది కూడా చాలా మంచి వ్యూస్ వచ్చినాయి. తర్వాత అనిరుద్ధ్ వచ్చి అనసూయ సాంగ్ సూయ సూయ సాంగ్ అది కూడా వ్యూస్ 1.5 దాకా వచ్చింది. అంటే అన్ని సాంగ్స్, తర్వాత మాస్ మహారాజా రవితేజ గారు బీసీ సెంట్రల్, నాకు ఇష్టమైన సాంగ్ అది, నా ఫేవరెట్ సాంగ్ బీసీ సెంట్రల్ సాంగ్ ఆయన రిలీజ్ చేశారు. తర్వాత మా గురువు గారు మృగదాస్ గారు ఈ సినిమాకి ఒక మంచి సిచ్యువేషన్లో వచ్చే సాంగ్ అది, బజరంగ బలి సాంగ్ హీరో ట్రైన్ అప్ అయ్యేటప్పుడు వచ్చే సాంగ్ అది ఆయన రిలీజ్ చేశారు. సో తమన్ నాకు బల్పు తర్వాత నాకు మంచి ఆడియో మళ్ళీ ఈ సినిమాకి, అంటే కమర్షియల్ ఫార్మేట్లో ఉండే ఈ సినిమాకి బల్పు కంటే చాలా మంచి ఆడియో ఇచ్చారు తమన్. అంటే పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంటుంది. అనసూయ వచ్చి ఒక స్పెషల్ సాంగ్ చేసింది ఈ సినిమాలో, దాన్ని మన యాంకర్ సుమ గారు పాడారు. సో ఆల్రెడీ అది మంచి క్రేజ్ వచ్చింది ఆ సాంగ్కి. అంటే ఈ సినిమాని ఫస్ట్, అంటే ఈ సినిమాని బాగా నమ్మింది మాతో పాటు, అంటే మా ప్రొడ్యూసర్స్ నల్లమలుపు శ్రీనివాస్ గారు, బుజ్జి గారు, తర్వాత ఠాగూర్ మధు గారు. అంటే బుజ్జి గారితో నాకు మంచి ర్యాపో ఉంది. బుజ్జి గారు ప్రొడ్యూస్ చేసిన లక్ష్మణ్ సినిమాకి నేను అసోసియేట్గా వర్క్ చేశాను, ఆయనతో నాకు మంచి ర్యాపో ఉంది. తర్వాత ఠాగూర్ మోది గారు ప్రొడ్యూస్ చేసిన స్టాలిన్ సినిమాకి దానికి కూడా నేను అసోసియేట్ వర్క్ చేశాను. సో వీళ్ళు బుజ్జి గారితో నాకు మోది గారితో మంచి చనువు ఉంది, మంచి ర్యాపో ఉంది, నా మీద వాళ్ళకి మంచి నమ్మకం ఉంది. సో ఈ స్క్రిప్ట్ అనుకున్నప్పుడు వెలుగొండ శ్రీనివాస్కి కట్ చెప్పినప్పుడు ఇది ఎక్కువ స్పాన్ ఉంది, కొత్త బ్యాక్డ్రాప్లతో ఉంది, హార్స్ బ్యాక్డ్రాప్ తోటి, వాళ్ళు నమ్మి ఈ కథను నమ్మి నన్ను నమ్మి హీరోని నమ్మి ఈ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టి చేశారు. డెఫినెట్గా ఈ సినిమా వాళ్ళ నమ్మకాన్ని 100% నిలబెడుతుంది, రేపు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా విన్నర్ అవుతుంది. ఈ సినిమాకి కెమెరామెన్గా చోటాకే నాయుడు గారు వర్క్ చేశారు, ఆయనతో నాకు చాలా ఎన్ని చాలా సినిమాలు నుంచి నన్ను అనుకుంటా ఉన్నాను చోటాగాతో చేద్దాం చోటాగాతో చేద్దామని ఈ సినిమాకి కుదిరింది. ఆయనకి నాకు ఈ సినిమాకి ఒక వెపన్ లాగా ఆయన నిజంగానే ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చారు ఆయన. తర్వాత ఈ సినిమాకి ఎడిటర్ గౌతమ్ రాజు గారు, ఆయన వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఎడిటరు, ఆయన నాకు అన్ని సినిమాలకి గౌతమ్ రాజు గారు ఎడిటరు. తర్వాత నా ఫ్రెండు ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్. బీసీ సెంట్రల్ సాంగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, ఎందుకంటే మంచి సెట్లు, కలర్ఫుల్ సెట్లు వేసారు. తర్వాత ఫైట్ మాస్టర్స్, ఇంకా స్టంట్ సేవా మాస్టరు, రవి వర్మ మాస్టరు, కన్నల్ కన్నన్ మాస్టరు, హాలీవుడ్ మాస్టరు, బల్గేరియన్ మాస్టరు, కళ్యాణ్. సో యాక్షన్ సైడ్ కూడా ఫుల్ ప్యాక్డ్గా ఉంటుంది. సో ఫిబ్రవరి 24 మహాశివరాత్రికి మా సినిమా రిలీజ్ అవుతూ ఉంది విన్నర్. ఇది డెఫినెట్గా మీ అందరి హృదయాల దగ్గర విన్నర్ అవుతుంది. అందరూ కూడా అంటే సినిమాని చూసి వచ్చే కంప్లీట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.